నెలకొంది. పిలుపు మేరకు భారీగా తరలివచ్చిన విద్యార్థి నాయకులు రాజ్భవన్ ముందు బైఠాయించి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో రాజ్భవన్లోకి వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల మధ్య తోపులాట్లు వాగ్వాదం చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో రాజ్భవన్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయితే భారీగా తరలివచ్చారు విద్యార్థి నాయకులు. రాజ్భవన్ ముందు బైఠాయించి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో రాజ్భవన్లోకి వెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లను తోసుకుంటూ విద్యార్థి నాయకులు ముందుకు వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల మధ్య తోపులాటలు వాగ్వాదం చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మరి దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, మరి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో రాజ్భవన్ దగ్గర పరిస్థితి మనకి ఇప్పుడు చాలా ఉద్రిక్తంగా కనిపిస్తోంది. ఒకవైపు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు, ఇంకొక వైపు పోలీసులు. అసలు ఇప్పటి పరిస్థితి చూస్తే ఏమనిపిస్తోంది? అర్చన, మొత్తం మీద అయితే గవర్నర్కు సంబంధించి రాజ్భవన్ ముందు మొత్తం మీద సుమారుగా 5000 మంది విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్వి, ఇతర విద్యార్థి సంఘాలు కూడా మొత్తం మీద నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి ధర్నాలు రాష్ట్రపతి చేస్తారు. గో బ్యాక్ డౌన్ డౌన్ గవర్నర్ అంటూ కూడా నిదానాలు చేస్తారు. విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు వివిధ పోలీసు వాళ్ళు తరలిస్తున్నప్పటికి మాత్రం ఈ ఇద్దరికి మాత్రం కొనసాగుతుంది. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలంటూ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. గవర్నర్ నిధులతో మోసం చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం దాదాపు 5 నెలల కిందట బిల్లులు పాస్ చేసినప్పటికీ మాత్రం గవర్నర్ మాత్రం ఆ బిల్లులు ఆపడానికి రాజకీయం చేస్తున్నారు. గవర్నర్కు ఉన్న సందేహాలన్నీ కూడా విదేశాంగ మంత్రి మొత్తం మీద చెప్పడం జరిగింది. అయినా కానీ పట్టనట్టే ఉంటున్నారు. రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర బీజేపీ నాయకుల సంఘంలో గవర్నర్ పనిచేస్తున్నారు. మొత్తం మీద
బండి సంజీవ్ కిషన్ రెడ్డి చెప్పినట్టే మొత్తం మీద గవర్నర్ వింటున్నారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లుకు గవర్నర్ పెండింగ్ లో పెట్టడం సుమారుగా 3000 ప్రొఫెసర్ పోస్టులకు మాత్రం అన్యాయం జరుగుతుందంటూ మాత్రం విద్యార్థి సంఘాలు వాపుతున్నాయి. ఇప్పటికే సుమారుగా 10 పెండింగ్ అంటే 10 బిల్లులు పెండింగ్ లో పెట్టిన గవర్నర్ ఏ ఒక్కదానికి కూడా సంతకం పెట్టి పంపించకుండా మొత్తం ఇదంతా కూడా రాజకీయం చేస్తున్నారు. ఒక గవర్నర్ హోదాలో ఉంటూ గవర్నర్ తన హోదాను మొత్తం మర్చిపోయి పనిచేస్తున్నారంటూ కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ పోలీసులు కూడా భారీ ఎత్తున మహరించి ఎవరైతే రాజ్భవన్ లోపలికి వెళ్లకుండా గేట్లు పెట్టడం జరిగింది. ఆ గేట్లను కూడా దోచుకుంటూ ఇప్పటికైనా విద్యార్థి సంఘాలు లోపలికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం మాత్రం కూడా అవుతుంది. మొత్తం మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరికి నిరసనగా పలు జిల్లాలలో పలు రాష్ట్రాలలో విద్యాసంఘాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు చేపడుతుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గవర్నర్ ఎక్కడాటిపై నడుస్తున్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కనసాగల్లో నడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుల కనసాగల్లో నడుతున్నట్టు వరకు వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కానీ మొత్తం మీద యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలి. ఇక్కడ 3000 మంది వ్యక్తులకు మాత్రం జాబ్లు వచ్చేలాగా చూడాలంటూ కూడా వారు మొత్తం మీద నినాదంతో మాత్రం ఓరెక్కిస్తున్నారు. మా రికార్డ్ సేపట్లో మాత్రం గవర్నర్ దీనిపై కూడా స్పందించేటట్టు కూడా వీళ్ళున్నట్టుగా మాకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదాని సంస్థలపై హిండీని మరిగించిన రిపోర్టు ఆధారంగా కంపెనీలపై దర్యాప్తు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంటులో ఉభయ సభల్లోనూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అదానిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎంపీలు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో లోక్సభను స్పీకర్ బిర్లా 2 గంటల వరకు వాయిదా వేశారు.